మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. ఏమరా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు? ఏమిట్రా బుద్ధి లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నావు అంటాం. బుద్ధి జ్ఞానము టూ వర్డ్స్, రెండు పదాలు మనం ఉపయోగిస్తాం. ఈరోజు ఈ బుద్ధి గురించి, ఈ జ్ఞానం గురించి మనం ఆలోచిద్దాం. మనకి ఐదు వేళ్ళు ఉన్నాయి. రెండుని చూపించడానికి ఏ రెండు వేళ్ళు చూపిస్తాం మనం? ఈ రెండు వేళ్ళు చూపిస్తామా, ఈ రెండు వేళ్ళు చూపిస్తామా, ఈ రెండు వేళ్ళు చూపిస్తామా, ఈ రెండు వేళ్ళు చూపిస్తామా? ఈ రెండు వేళ్ళే చూపిస్తాము అంతేగాని, రెండు అంటే ఇలా చెప్పించాము, రెండు అంటే ఇలా అన్నాము, రెండు అంటే ఇలా అన్నాము, ఇలా అనొచ్చు. కానీ ఈ రెండు మనం ఉపయోగించాం. రెండు అంటే ఈ రెండు వేళ్ళే ఉపయోగిస్తాము. ఎప్పుడు ఈ రెండు వేళ్ళే ఉంటాయి రెండు అన్నప్పుడు. ఈ రెండు ఏంటంటే, ఈ మధ్య వేళ్ళేమో బుద్ధి, చూపుడు వేళ్ళేమో జ్ఞానము. రెండు ఉండాలి మనకి, ఒకటి బుద్ధి, రెండు జ్ఞానము. మై డియర్ ఫ్రెండ్స్, నోరు ఇప్పినప్పుడల్లా ఈ రెండితో కలగలిపి నోరు ఇప్పాలి. బుద్ధి లేకుండా మాట్లాడితే శోభనివ్వదు. జ్ఞానం లేకుండా మాట్లాడితే అందం ఉండదు. నోరు ఇప్పినప్పుడల్లా ప్రతి వాక్కు, ప్రతి వచనము రెండింటితో కూడి ఉండాలి. బుద్ధి ప్లస్ జ్ఞానము. ఎప్పుడైతే నీ యొక్క వచనము అంటే నోట్లోంచి వచ్చే వాక్కు ఈ రెండింటితో కూడి ఉంటుందో, ఎప్పుడు అప్పుడు నీ వాక్కు ప్రవచనం అవుతుంది, విశేషమైన వచనం అవుతుంది. యోగుల దగ్గర, మహాత్ముల దగ్గర మనం వచనం వినం, ప్రవచనం వింటాం. ఈ రెండిట్లో ఏది లోపించినా, లేదా రెండు లోపించినా అది వచనం కాదు. అది వచనమే కానీ ప్రవచనం కాదు. ఈ రెండు ఉంటేనే ఆ వచనం ప్రవచనం అవుతుంది, ఆ వాక్కు ఆ ప్రవచనం అవుతుంది. సో రెండు ఉండాలి ఎప్పుడు మన ప్రతి వాక్కులోనూ, అప్పుడు అతను ప్రవక్త అవుతాడు, గొప్ప వక్త అవుతాడు, విశేషమైన వక్త అవుతాడు. ఆ వచనం విశేషమైన వచనం అవుతుంది, ప్రవచనం అవుతుంది. నోరు ఇప్పినప్పుడల్లా బుద్ధి లేకుండా ఇప్పితే ఏం లాభం? రసాభాస అవుతుంది. రాడు తీసుకుని కొడతారు అందరు బుద్ధి లేకుండా మాట్లాడితే. జ్ఞానం లేకుండా మాట్లాడచ్చు. జ్ఞానం లేకుండా మాట్లాడితే అది ప్రవచనం కాజాలదు. జ్ఞానం ఉండి తీరాలి అక్కడ, ప్రవచనం కావాలి. బుద్ధికి జ్ఞానానికి తేడా ఏమిటి? రెండు ఒకటే అయితే రెండు పదాలు ఉండవు అక్కడ. రెండు వేరు వేరు పంథాల్లో ఉన్నవి, కనుక రెండు వేరు 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 పదాలు ఉపయోగించబడ్డాయి. బుద్ధి అనేది జ్ఞానం ఒకటి. బుద్ధి అంటే చూడండి, ఈ ఐదు వేళ్ళలో బుద్ధి అనేది మనసు పక్కన ఉంది, శరీరం పక్కన ఉంది, ఆత్మ పక్కన ఉంది, రెండు రెండింటి మధ్యలో ఉంది. బుద్ధి మధ్యలో
సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు. బుద్ధి అనేది మధ్యలో ఉండేది. అంటే ఇటు ప్రాపంచికము, ఇటు ఆధ్యాత్మికము, ఈ రెండింటి మధ్యలో ఉండేది. ప్రాపంచికాన్ని దృష్టిలో పెట్టుకునేది, ఆధ్యాత్మికాన్ని దృష్టిలో పెట్టుకునేది. కానీ ఈ చూపుడు వేలు కేవలం ఆధ్యాత్మికము. బుద్ధి కలిగి మాట్లాడాలంటే ఈ రెండు దృక్పథాలు చేర్చుకుని మాట్లాడాలి. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీ ఫ్రెండ్ అమ్మగారు చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయినప్పుడు మీరు వెళ్తారు అక్కడికి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అక్కడ ఎక్కువ వేదాంతం పనికి రాదు. అందరూ పోయేవారే, మీ అమ్మ కూడా పోతుందిలే అని మాట్లాడితే ఏమైనా బాగుంటుందా? బాగుండదు. నువ్వు అలా మాట్లాడమనుకోండి, అక్కడ మెట్ట వేదంతో చెప్పామనుకోండి, ఆ సమయంలో అది ఆ సమయం కూడా అది సమయానికి తగిన మాటలు మాట్లాడాలి. అది బుద్ధితో కూడిన మాటలు. నీకు తెలుసు ఆత్మ చావదని చెప్పేసి, కానీ అక్కడ తల్లి చచ్చిపోయింది, ఆయన ఏడుస్తున్నాడు అబ్బాయి, నువ్వు పోయి గమ్ముని కూర్చుని రావాలి అంతేగాని అక్కడ నువ్వు నీ యొక్క విశేషమైన వార్త అక్కడ అనవసరం, అసంబద్ధం, అసంగతం. ఆ చావుకి వెళ్ళినప్పుడు నువ్వు ఏడవక్కర్లేదు, కానీ వాళ్ళని ఏడవకూడదు అని చెప్పకూడదు. వాళ్ళు ఏడవాలి, వాళ్ళు తమ ఇమోషన్స్ని బయటకు తీసుకురావాలి. అదే సమయం ఇంకెప్పుడు తీసుకొస్తారు నువ్వు? ఫ్రెండ్స్, పత్రిజీ వివరించిన బుద్ధి జ్ఞానం గురించి విషయాలన్నీ విన్నాం కదా. మరి ఇలాంటి వీడియోలన్నీ మనకు అర్థం కావాలంటే పిఎంసీ ఛానల్ చూడాలి. జ్ఞానం అంటే ఏంటో, ఆత్మజ్ఞానం అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో అన్నీ మనం తెలుసుకోవాలంటే పిఎంసీ ఛానల్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.